వారం రోజులుగా రాష్ట్రంలో వరద, కృష్ణా గోదావరి నదిలో వరద వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ వరదని ప్రభుత్వ యంత్రాంగం అటు ప్రజాప్రతినిధులు యావత్తు అందరూ కూడా సమన్వయంతో ఏ విధమైన నష్టము జరగకుండా, ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగకుండా ఎప్పటికప్పుడు ఒకరికొకరు వరదను అంచనా వేస్తూ తీసుకున్న వాళ్ళ నిర్ణయాల వల్ల ఈ కార్యక్రమం జరిగిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా ఇవాళ అటు నేను 4 రోజుల్లో వరదల్లో పర్యటించిన నేపథ్యంలో అందరూ సుఖంగా దాన్ని చేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్ని వారు స్వాగతిస్తూనే ఉన్నారు. ఏదైతే రిలీఫ్ క్యాంపుల్లో పెట్టామో 15,000 మందిని, ఆ రిలీఫ్ క్యాంపుల్లో ఉన్న ప్రజలకు కూడా అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళు కల్పించి అటు ఆరోగ్యానికి సంబంధించి అవసరమైన చర్యలు కూడా తీసుకోవడం కూడా జరిగిన విషయం. ఇప్పుడు వరద ఇసిడ్ అవుతుంది, అయిన తర్వాత పంట నష్టాన్ని మరి బేరీజు వేసి ప్రభుత్వం వారికి పంటకి నష్టానికి ఏ విధంగా వారికి ఇవ్వాల్సిన ఉన్నదో అవన్నింటినీ కూడా చాకచక్యంగా తెలుసుకొని వారికి కూడా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు చూసాం, మీ తాలూకా టీవీల్లోనూ వాటిలో కూడా చూసాం. ఎక్కడా కూడా వరదల్లో ఏ ప్రజలు కూడా మేము ఇబ్బంది పడుతున్నామని కానీ, లేదు మేము కష్టంగా ఉన్నాను కానీ, మాకు భోజనం సౌకర్యం లేదని కానీ, లేదు మమ్మల్ని ఎవరు ఆదుకోలేదని కానీ ఎక్కడా కూడా రిపోర్టింగ్ కూడా అవలే. ఒకే ఒకటి అయింది రిపోర్టింగ్, అది ఏంటంటే తెలుగుదేశం పార్టీ తాలూకా రాజకీయ ఆక్రోషణ, వాడి కడుపు మంట. ఇంత చాకచక్యంగా ఇంత సమన్వయంతో ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వారు విదేశీ పర్యటన ఉన్నప్పటికీ కూడా ఇంత చాకచక్యంగా చేశారే వీళ్ళందరూ కూడా అని లోన మదన పడుతూ బయట వచ్చి వారు చెప్తున్న మాటలు, ఈ వరదలో అందరూ ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళకి మేనేజ్మెంట్ తెలియదు, వీరికి అసలు వరదల తాలూకా ఏ రకంగా దాన్ని మేనేజ్ చేయాలో, వస్తున్న వరదని ఎప్పటికప్పుడు అంచనాలు వేయడంలో వీళ్ళు వైఫల్యం చెందారని చెప్తున్నారు. వైఫల్యాలు చెందుంటే ఇప్పటికి కొన్ని గ్రామాలే ముంపైపోయి కొన్ని గ్రామాలే కొట్టుకెళ్ళిపోయిన పరిస్థితులు ఉండేవి. వైఫల్యాలు చెందుంటే పూర్వం ఇదే వరద వచ్చినప్పుడు శ్రీశైలం ఏకంగా మన ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో పవర్ ప్లాంట్ ముంపై పరిస్థితి కూడా మనం చంద్రబాబు నాయుడు హయాంలో చూసాం. ఈరోజు తొగదమ్మ అంటూ చంద్రబాబు నాయుడు గారు వారం రోజులు అయిన తర్వాత ఆయన ఇల్లు మునిగిపోలేదని తెలిసిన తర్వాత ఉప్పుడు తేరుకొని వచ్చి వరద బాధితుని చూడడానికని చెప్పి ఇవాళ కొత్త డ్రామాని ఇవాళ మొదలు పెడుతున్నారు. ఇప్పటికైనా సరే ప్రజల పట్ల వారికి గుర్తొచ్చింది, ప్రజలు గుర్తొచ్చారు ఆయనకి. ఈరోజు వరకు రాలే, ఎంతసేపు నా ఇల్లు మునిగిపోతుంది, నా ఇల్లుని చూడడానికి వచ్చి రాజకీయ నాయకులు వచ్చారు, నా ఇల్లుని చూడడానికి మంత్రులు వచ్చారు, డ్రోన్ కెమెరాతో వచ్చి ఫోటోలు, ఇదే ఈ గోళ తప్ప తెలుగుదేశం పార్టీకి ఇంకోళ్ళు అయితే ముందుకెళ్ళి మేము ఆత్మహత్యలు చేసుకుంటాం అంతే. అంతేగాని ప్రధానికి వచ్చి మునిగిపోతుంది, అయ్యో పాపం, దానికి తగిన చర్యలు తీసుకోవాలి, ఏ రకంగా తీసుకోవాలని ఎక్కడ కూడా మనం గత 5 రోజులుగా ఏ పత్రికల్లోనూ ఎక్కడ చూడలే. పత్రిక ఇప్పితే తెలుగుదేశం పార్టీ తాలూకా ఆవేదన చంద్రబాబు నాయుడు గారు కరకట మీద నా ఇల్లు ముంపుకోవడం, దానికి మంత్రులు వెళ్ళి చూసి వచ్చాడని చెప్పడం, ఇదొకటే విషయం, ఇంకా తప్ప ఇంకేమీ లేదు. మంత్రులుగా ప్రభుత్వ అధికారులుగా మా బాధ్యత, ఎవరైనా ఈ రాష్ట్రంలో ముంపు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మునిగిపోతే ముంపు అయిపోతుంటే వాళ్ళందరినీ అక్కడి నుంచి వికెట్ చేయించి సురక్షితమైన ప్రాంతాలు తరలించడం అనేది మా బాధ్యతగా ఆ కార్యక్రమంలో భాగంగానే ఏదైనా చేసుంటాం కాదు తప్ప, సరే అయినప్పటికీ కూడా నేను మంత్రిగా అక్కడికి వెళ్తే లోనకి రావడానికి అడ్డుపెట్టారు. నేను వెళ్ళవచ్చు అధికారపూర్వంగా నాకు ఉంది, కానీ ఆ ఘర్షణ వాతావరణం, ఆ రాజకీయ ఆలోచన, రాజకీయ దృక్పథం నాకు లేదు కాబట్టి నేను గౌరవంగా అక్కడి నుంచి చెప్పి అధికారులకు ఆదేశించి వాళ్ళకి కూడా తెలియపరచండి, మాటలతో కాదు రాతమూర్ఖంగా తెలియపరచండి పంపించాం. రాజకీయం చేయాలనుకుంటే ఇంకా ఎన్నో చేయొచ్చు కానీ ఇది కాదు. కానీ ఇవాళ మళ్ళీ తగుదామంటారు చంద్రబాబు నాయుడు గారు బయలుదేరారు, ఇవాళ చెప్తున్నారు రాయలసీమ వచ్చి కరువుతో అల్లాడిపోయింది, రాయలసీమకు వచ్చి నీరు మీరు పంపిణీ చేయలేపారు,
వరద వచ్చినప్పుడు రాయలసీమకి నీరు పంపిస్తే ఒక కాలువ ద్వారా నీరు పంపిస్తే బాగుండు పొదిరెడ్డి పాల ద్వారా అంటారు. అసలు ఏం మాట్లాడుతున్నాడో ఆ ఉమాగారు ఇంతకుముందు అతను ఇరిగేషన్ మంత్రి అవగాహనతో మాట్లాడుతున్నావు ఉమాగారు. ఇదిగో ఇది ఈనాడు పత్రిక, ఈనాడు పత్రిక ఇచ్చిన ఇది జలకళతో కృష్ణమ్మ జలకళతో ఆనందహేళ. ఇది ఎక్కడ కృష్ణానదీ ఫోటో కాదు, కడప జిల్లాలో ఫోటో. పోతిరెడ్డిపాడు నుంచి వచ్చిన తర్వాత చెరువులు నింపైన తర్వాత వాళ్ళు ప్రకటించింది. మరి ఎలా వెళ్ళింది అక్కడ నీరు, ఏ రకంగా వెళ్ళింది, ఇంకా ఎక్కువ నీరు ఇంకా ఆ కాలువల ద్వారా పోతిరెడ్డిపాడు ఎలా వెళ్ళవలసిన అవసరం ఉంది, ఉండేది కూడా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పోతిరెడ్డిపాడు తాలూకా కాలువను అడప్పు చేసి దాని తాలూకు ఇంకా ఆ వైబిలిటీని వచ్చి 11,000 నుంచి 40,000 క్యూసిక్స్కి నీరు పారుదల చేయడానికి వచ్చి ఆయన జీవన విడుదల చేసి పనులు ప్రారంభిస్తే 5 సంవత్సరాలుగా దాని మీద ఒక పిడికిన మట్టి కూడా వేయకుండా ఆ ఆలోచన కూడా లేకుండా చేపట్టి ఇంకా అంతో ఇంత ఇవాళ తక్కువ నీరు వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ వాస్తవంగా అది కా తెలుసు కదా. ఆ కాలువ పోతిరెడ్డి పాలన పెడితే ఆ రోజు ఈ మంత్రి ఉమ్మాయ అన్నాడు, నేను వచ్చి ప్రకాశం బ్యారేజ్లో దిగి ఆత్మహత్య చేసుకుంటాను, దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్పింది. ఇది వాస్తవం కాదా? అంటే అధికారంలో ఉంటే ఒక బెంచ్లో కూర్చుంటే ఒక మాట, ఆ కూర్చుని దిగిపోతే ఇంకొక మాట. ఎవరేం చెప్పినప్పటికీ కూడా మా ప్రభుత్వాన్ని చెప్తుంది ఒకటే, వీళ్ళు ఈ తెలుగు అధిక ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీలాగా ఏదో ప్రచారానికో ఆర్భాటానికో పోవడం కానీ దోపరా ఖర్చులు చేసి అవినీతి కార్యక్రమాలు చేయడం కానీ. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పేవారు ప్రతి సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని చెప్పింది, సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవాలన్నారు. అంటే సంక్షోభం వస్తే దాని నుంచి రాజకీయ లబ్ధి పొందాలి, దాని నుంచి ఆ అవినీతితో డబ్బులు దోచుకోవాలి, ఇది ఆయన తాలూకా దాని తాలూకా అర్థం. కానీ మాది ఎలా కాదు, సంక్షోభం వస్తే సంక్షోభం నుంచి రాష్ట్ర ప్రజలను వచ్చి ఆదుకోవాలి, రాష్ట్ర ప్రజల నుంచి రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా ఒక ఏసుమెత్త కూడా ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఏదైతే మన బాధ్యత ఉందో బాధ్యత గుర్తెరిగి ప్రధానికైనా ఆదుకోవాలి. ఆ కార్యక్రమ ప్రచారం కాదు మన తాలూకా ప్రధాన ఎజెండా. మన ఎజెండా వచ్చి ప్రజల తాలూకా సంక్షేమం మన ఎజెండా, వాళ్ళ తాలూకా బాగోగులు మన ఎజెండా అని చెప్పి వెళ్ళాం. అందరు మంత్రులు కూడా తూర్పు ఆ జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న మంత్రులు అయితే ప్రతి ఒక్కరూ కరకట్టల దగ్గర ఆ సుదూరంగా కృష్ణానది పరివారక ప్రాంతం ఉన్న కాలువగట్టి ఇంతా కూడా రోజు రాత్రి పగలు పర్యవేక్షించారు. ఎక్కడైనా గండి పడుతుంది అనుకుని ఎక్కడికక్కడ అప్రమత్తం అయ్యారు. అధికారులందరినీ పెట్టుకొని తిరిగారు మంత్రులందరూ కూడా, రెండు జిల్లాల మంత్రులందరూ కూడా. ఇక సంబంధించిన మేము నేను కానీ ఇలా తిరిగేసిన మంత్రి గారు కానీ అయితే మొత్తం పర్యవేక్షణ చేసుకుంటూ అందరితో సంప్రదించుకుంటూ ఎక్కడికక్కడ వచ్చి ఈ రిలీఫ్ క్యాంపులు ఎక్కడ పెట్టారో చూసుకుంటూ వారి రిలీఫ్ క్యాంపులో మరి వారికి అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయా లేదని ఆ కార్యక్రమాలు చూసుకుంటూ రాత్రుల్లో ఇతరుకు వచ్చి అక్కడ లైటింగ్ ఏమైనా మళ్ళీ విద్యుత్ చేతన ఆటంకం జరిగితే అక్కడ జనరేటర్లు ఏర్పాటు చేసుకొని వారి తాలూకు బాగోగులు చూసుకుంటూ ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. అవన్నీ వాస్తవం తెలీదా? ఆ ప్రజల దగ్గరికి వెళ్తే చెప్తారు, ప్రజలే చెప్తారు, నిజమేడే చెప్తారు. చంద్రబాబు నాయుడు అడగండి, ఒక ఇద్దరు ముగ్గురు పిలిచి అడగండి, మీ కార్యకర్తలు పక్కన పెట్టి సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేశారు మాకు, సార్ మీరు వచ్చి అక్కడ వచ్చి పెడుతున్నారు, ఇక్కడ రిలీఫ్ క్యాంప్లో భోజనం పెడతారు కాబట్టి గట్టి మీద కూడా భోజనం పెడితే బాగున్నాయని అప్పటికే మేము ఆర్డర్ చేశాం. అయ్యా భోజనం మేము అప్పుడే ఆర్డర్ చేశాం, మీరు వచ్చి రేపటి నుంచి అని చెప్తున్నారు, రేపటి నుంచి కాదు ఇవాళ సాయంత్రం నుంచే మేము పెడుతున్నాము అని కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు అడగండి మీ ఎమ్మెల్యేలు ఫోన్ చేసి ఇది వాస్తవమా కాదని, అంటే ఏ రకంగా ప్రభుత్వ పనితీరు ఉందో ఆలోచన చేసుకోండి, అందుకు చేసిన దాన్ని అప్రిషియేట్ చేయండి, లేదు అంటే ఊరుకోండి. అంతే ఏమీ జరిగినా అపాస్పాలు ఎందుకు అవుతారు? ప్రజలు వచ్చి ఒకటి అనుకుంటే మీరు మాట్లాడుతుంది ఇంకొకలాగా ఉంటే ఇంకా చిత్రకరించబడతారు, ఇంత హేళన చేయబడతారు. రాజకీయ నాయకులు అంటే ఇదేనా అనుకుని చులకన భావంతో మరి ఉండే పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్ని తేవద్దు. ఇప్పటికే రాజకీయాలు పతనం అయిపోయాయి, రాజకీయ నాయకుడు అంటే ఏదంటే అది మాట్లాడతాడనే ఒక భావం వచ్చింది మీలాంటి రాజకీయ నాయకులు చంద్రబాబు నాయుడు ఉండబట్టే.
సందర్భం లేకుండా సమాధానం లేకుండా వారు మాట్లాడి తీరు పట్టే కరగట్ మీద వాళ్ళు చూశాను. సాక్షాత్తు రమేష్ ఇంటికి వెళ్ళాం, మా అక్కడికి వెళ్ళాం, చంద్రబాబు ఉన్నా ఇంటికి వెళ్ళాం, చూసాం. అదంతా ముంపు అయిపోతుంది, వాస్తవం కాదా? డ్రోన్ కెమెరాలతో మీరే చెప్పారు కదా, ఇది ఏదైనా వరదలు వచ్చినప్పుడు లేకపోతే వైపరీత్యాలు వచ్చినప్పుడు డ్రోన్ కెమెరాలతో వచ్చి దాని అంచనాలు వేయాలని చెప్పిన విషయం మీరు చెప్పిందే కదా, మీరు కూడా మాట్లాడారు కదా విషయాన్ని. మరి ఈ విషయాన్ని వచ్చి వీళ్ళ డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తే ఎందుకు మీరు వక్రపక్షం ఇస్తున్నారు? దానికి మీ ప్రాణమే తోటి, అదే పేదవాడి ప్రాణమే తోటే, అంటే పేదవాడి ప్రాణానికి వచ్చి మరి దానికి అంచనా చేసి మరి వరదల్ని ఆదుకుంటే తప్ప, ఆదుకోవడం అనేది తప్ప ఆలోచన. ఎందుకు ఈ రాజకీయ ఈ చిన్న చిన్న ఈ రాజకీయాలు, ఈ దిగజారు రాజకీయాలు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇవాళ చూసాం ఇంకో పత్రికలో వచ్చింది, ఇవాళ ఓ కాగితం పరిశ్రమ రాయలసీమ ప్రకాశం జిల్లాలో రావాల్సిన కాగితం పరిశ్రమ వచ్చి విడిపోతుంది. ఎంఓయూ చేశారు 20,000 కోట్ల రూపాయలకి, అదే అని వెళ్ళిపోతుందని చెప్పి ఓ పతాక శీర్షికలు వేశారు. మన సమ్మిట్లు జరిగాయి, ఇక్కడ విశాఖపట్నంలో 2-3 సమ్మిట్లు జరిగాయి. సుమారు 20 లక్షల కోట్ల రూపాయలకు వచ్చి మనకి ఎంఓయూలు చేశారు. ఎన్ని వచ్చాయండి చంద్రబాబు నాయుడు గారు? ఎవరు దానికి ఎంఓయూ చేశారో మనకు తెలుసు కదా. నల్లకోట వేసుకొని వచ్చి మీరు వచ్చి వీళ్ళు పరిశ్రమ ఎత్తారని చెప్పి ఎన్ని ఎంఓయూలు మీరు ఇక్కడ చేశారు? మరి అన్ని చేస్తే ఎందుకు రాలే ఇక్కడ పరిశ్రమలు? మరి దాన్ని ఎందుకు కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించలేదు? విదేశాల్లో నుంచి మరి ఇక్కడ పెడితే కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎఫ్డీఐలో ఎందుకంటే గుర్తించలేదు? ఏం కారణం? మీరు అంతకుముందు చెప్పారే మీ తాలూకు ఎంఓయూలు ఎరగున్నాయంటే. ఒకరోజు చెప్పారు మైక్రోసాఫ్ట్ వచ్చి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, వాళ్ళతో ఎంఓయూ చేశామని మీరు చెప్పారు. సాక్షాత్తు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదిల్లా వెంటనే ప్రకటించాడు సాయంత్రం కల్లా, మా ప్రతిపాదన లేదు, ఇది వాస్తవం కాదు అని చెప్పాడు. ఇది నిజం కాదా? ఇది అబద్ధమా? ఆ నేపథ్యంలోనే ఇవాళ ఈ కాగితం ఎవరు దాన్ని పుట్టుపోరేంటి, అసలు ఇప్పుడు ఎంఐ చేశారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు, దానికి కారణం ఏంటి అనేది ఉందా? లేదు. కానీ ఒక పత్రిక వచ్చి పతాక సిరీస్లో పరిశ్రమ వచ్చి వెనక్కి వెళ్ళిపోతుందండి, ప్రజల్లో ఒక మీ తాలూకు ఎజెండాను వచ్చి చొప్పించడానికి ఒక అండ్రస్ క్రియేట్ చేయాలని ఆలోచన తప్పన పడుతున్నారు. ఎన్ని మీరు ఏమనుకున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలకు కానీ పారిశ్రామికలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది. ఆయన మీద ఒక కమిట్మెంట్ ఉంది, ఆయన కమిట్మెంట్ నాయకుడు అందరికీ తెలుసు. అందుకే మేము నమ్మన్న డిప్లొమేట్ అవుట్రీచ్ జరిగితే 30 దేశాలు 50 మంది ప్రతినిధులు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగింది. మళ్ళీ అలాంటి డిప్లొమేట్ అవుట్రీచ్ మళ్ళీ మొన్న జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది. ఎప్పుడైనా కదా 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అలాంటి నిర్ణయాన్ని తీసుకొని చేసిందా? ఆ రోజు చెప్పారు ఈ రాష్ట్రం తాలూకా పొటెన్షియల్ ఏంటో, ఉన్న వనరులు ఏంటో, ప్రభుత్వం తాలూకా ప్రాధాన్యతలు ఏంటో, ప్రభుత్వం ఏ విధంగా దాన్ని స్పందిస్తుందో చెప్పారు. నిన్న కాక మొన్న నిన్న ఇప్పటికీ అమెరికాలో ఉన్నారు, ఎంతోమంది పారిశ్రామికలు కలుస్తున్నారు, అక్కడ అందరితో మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పటికీ మాట్లాడి చేస్తూ వాళ్ళని వచ్చి రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళు రమ్మని అడుగుతున్నారు చెప్తున్నారు. కానీ మీ ప్రభుత్వంలాగా అంతకుముందు ప్రభుత్వంలాగా ఏమి ఆర్భాటాలకో లేకపోతే దాని ప్రధానానికో తీయడం కానీ లేదు, కోట్లాది రూపాయలు వచ్చి ప్రధానాన్ని దీని పేరు మీద దుర్యోగం చేయడం కానీ ఎక్కడైనా చూస్తున్నావా? దయచేసి ప్రజలు ఆలోచించేయండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ ప్రభుత్వానికి తేడాని ఆలోచన చేయండి. త్వరలోనే ఈ రాష్ట్రానికి ఎన్ని ఏ విధంగా పారిశ్రామిక అభివృద్ధి చెందుతుందో కొద్ది వేచి చూడండి. ఇలాంటి మనస్ఫూర్తిమైన ప్రకటన ఇస్తూ ఈ రకమైన
కార్యక్రమాలు చేయడం అనేది తగదని చెప్పని మరి వారికి కూడా మరి ఎదురు చెప్తున్నాం. ఏదైనప్పటికీ కూడా జరిగిన వరదల్లో ప్రభుత్వ అధికారులు చాలా చాకచక్యంగా సమయంతో ఒక బాధ్యతగా చేసి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక మంచి పేరుని తీసుకుని అధికారులందరికీ కూడా మీ ద్వారా అభినందిస్తూ ఇలాంటి కుట్ర రాజకీయాలని మరి దానికి పులుస్తా పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి దగ్గరలో రండి, ఇంకా ప్రజల్ని మొబ్బు పెట్టడానికి మోసం చేయడానికి ప్రయత్నం చేయొద్దని చెప్పి ఆయనకి ఎంతో పలుకుతున్నాం. ఇవ్వవలసిన అవసరం లేదు, వారి ఇంటి వాళ్ళకి వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ దానికి ఏం శాంతి భద్రతకు సంబంధించిన అంశం అయితే అధికారులు అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడుకుంటారు, తప్ప వారి ఇంటికి వచ్చి వారికి సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, వారికి సమాచారం పంపించాల్సిన అవసరం లేదు. అది ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్ అది చూసుకోవాల్సిన అధికారులు వారిలో వాళ్ళు సంబంధించి చేసుకుంటారు. అది డీజీపీ కూడా చెప్పాడు, అది వారికి ఇన్ఫర్మేషన్ వెళ్ళకపోవడంతో జరిగిన అది పొరపాటు అని చెప్పాడు, తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్పకపోవడం తప్పని చెప్పి ఎక్కడ చెప్పలే. ఇంకొకటండి, అది మీ ఇల్లు ముంపైపోతుంటుంటే మరి ఆయన ఎందుకు అక్కడ లేడు, ఎందుకు హైదరాబాద్ పారిపోవాలా, అతను కానీ కుమారెడ్డి కానీ ఎందుకు పారిపోవాలా, ఉండాలి కదా అక్కడ. నిజంగా దాంట్లో ముంపు అవ్వట్లేదు, ఇది నేను చేస్తుంది నిజమే, నేను చేస్తుంది వాస్తవం, ఇది కరెక్టు అని నమ్మినప్పుడు అక్కడ ఉండాలి కదండి. ఎందుకు పారిపోయాడు అక్కడి నుంచి, కారణం ఏంటి? ఈరోజు ఎందుకు 7 రోజుల తర్వాత వచ్చి ఆ వాటర్ అందరి సీల్ అయిన తర్వాత ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు, కారణం ఏంటి? ప్రజలను చూస్తున్న ప్రజల అమాయకులు అనుకుంటున్నారా? కాదు కదా, ఆ రోజు నేను వెళ్ళాను, ఆయన ఒక్కింటికి వెళ్ళా కదా, నేను మొత్తం కృష్ణానికి వెళ్ళాను, భవానీపురం వెళ్ళాను, దాంతోపాటు కరకట్ట మీద ఉంటున్న 20 ఇళ్ళని ఒకటి చూసుకుంటూ వాళ్ళందరికీ కూడా వారం చేస్తూ అందరికీ ఇన్ఫామ్ చేస్తూ మేము ముందుకు కదేమో, నేను నాతో పాటు మంత్రులతో పాటు అధికారులు అందరం కూడా వెళ్ళామే, ఏమి ఇంకేం కాదు కదా. నేను ఇక్కడ అంటుంటే ఆ ఎదురుగా ఇంటి ముందు వచ్చి డౌన్ డౌన్ అక్కడికి ఆగలేస్తాను, అది చూడలేదు, ఎక్కడో టీవీలో చూశాను, అది అక్కడ ఏం జరగలేదు. కానీ వీళ్ళకి ఏంటి, పబ్లిసిటీ కావాలి, మాకు అక్కర్లే పబ్లిసిటీ. నాకు మీలాంటి సోదరులు అడిగినా సరే నేను రాజకీయం చేయవలసిన అవసరం లేదు, నాకు రాజకీయమే చేయవలసిన అవసరం ఉంటే లేదా మంత్రిగా లేదా ప్రభుత్వ ప్రతినిధిగా నేను లోనికి వెళ్ళడానికి నాకు అవకాశం ఉంది. కానీ ఆ ఘర్షణ వాతావరణం తెచ్చుకోవాల్సిన అవసరం మనకు లేదు, మన బాధ్యత మా ఎంతసేపు మా ఆందోళన మాతృత ఈ ప్రాంతాన్ని ఎలాగా దాన్ని గార్డ్ చేయాలి, అక్కడ ఉన్న ప్రజల్ని ఎలా వికెట్ చేయించాలి, ఏ రకంగా దీన్ని ఆదుకోవాలి, అది నా తాలూకా మా తాలూకా ఎజెండ. ఆ కార్యక్రమంలో మేము ఉన్నాం, ఆ కార్యక్రమాన్ని మేము చేస్తాం. అదొక్కటే, ఒక చంద్రబాబు ఇల్లే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఏదైతే గోదావరి పర్యావరణ కృష్ణా పర్యావరణ ప్రాంతం ఉందో అన్నింటి కూడా మా బాధ్యత, ప్రభుత్వ బాధ్యత అది. ప్రభుత్వం దానికోసమే మమ్మల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. ఇలాంటి విపత్తుల్లో అప్పుడు కానీ ఈ ప్రపంచ ఈ రాష్ట్రంలో ఉన్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ చేయాలని చెప్పి ఆ బాధ్యత మేము నిర్వర్తించాం చక్కగా. ఎక్కడా కూడా దోపరా లేకుండా, ఎక్కడ అనవసరమైన వ్యయాలు లేకుండా, దోపిడీ లేకుండా, పబ్లిసిటీ లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా అన్నీ చేసుకొచ్చాం. వారం రోజులుగా అందరం కూడా ఉండి 10 సంవత్సరాల కింద వచ్చింది వరద, 10 సంవత్సరాల కింద 10,90,000 క్యూసెక్లు వచ్చింది. మళ్ళీ తర్వాత మళ్ళీ 10 సంవత్సరాల సరిగ్గా 1 అక్టోబర్ నాడు 2009 వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2019 మళ్ళీ వచ్చింది, ఒక నెల రోజులు తక్కువగా 8,40,000 క్యూసెక్ల వరకు ప్రకాశం బ్యారేజ్ నుంచి విడుదల చేసాం, అంత వచ్చింది అది. ఈ రకంగా మేము వచ్చి తీసుకెళ్తే ఏదోదో మాట్లాడతారు ఇష్ట రాజ్యం కదా. అవసరానికి మించి అవసరం ముందే చేస్తుంటే బాగుండదు అంటారు. ఎవరైనా ముందే అది అవసరానికి మించి కాదు, అవసరానికి ముందే చేస్తారు, ముందు విడుదల చేయకపోతే బాగుండేది అని. ఇప్పుడైనా సార్ అది ఏదైతే ఆ పారామీటర్ ఉంటుందో ఆ దాటిన తర్వాతే మీకు ఫ్లో వస్తుంది. ఆ పైనుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని చేస్తాం. వాళ్ళందరూ అధికారులు ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ ఇది, దాంట్లో అలసత్వాలు ఎవరికి లేవు, అలసత్వాలు ఏ అధికారి చేయరు.
ఏ ప్రభుత్వాలు అయినా సరే దాంతో మానిటరింగ్ చేసుకుంటాం. ఇది కరువు ఉంది, కరువు లేకపోవడం లేదే, కరువు నీళ్ళు లేదన్న, కరువు నీళ్ళు లేదన్న, కడప జిల్లాకు నీరు వచ్చి వదలలేదు, కాలువలో నీరు వెళ్ళలేదు అని చెప్తున్న మాటలకు వచ్చి మీకు చూపెట్టాను దాన్ని. అదే పేపర్ వచ్చి, ఈనాడు పేపర్ వచ్చి జలకాలని రాస్తుంటే మీరు నీరు వెళ్ళదని చెప్తున్నారే అని చెప్తున్నాడు. కరువులు కరువులు ఉన్నాయి, వర్షపాతం తక్కువ ఉంది కొన్ని జిల్లాల్లో. మా ఎందుకు అంతెందుకు, మన విజయనగరం జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు లేక ఇంకా ఉడుపులో పరిస్థితి ఉంది. లేదండి, నాకు లేదు. ఏ అంశమైనా సరే ఎవరి మీద కక్షతోనో ఎవరి మీద కాలు మీద కాదు, ఏదైతే డ్యాముల తాలూకా లెవెల్స్ ఉన్నాయో, ఆనకట్ట తాలూకా ఉన్నాయో, వాటిని మనం బేరీజ్ వేసుకొని ఆయా ప్రాంతాలకి అవసరాలు బట్టి మొదట వచ్చి తాగునీరు, తర్వాత వచ్చి వ్యవసాయానికి ఆ ప్రాధాన్యత మీద ఇవ్వడం జరుగుతుంటుంది. రాబోయే ఫోర్కాస్ట్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తారు. అంతేగాని ఇప్పుడు వచ్చి వాళ్ళు అర్థం ఇప్పుడు ఉంది, నిన్న రోజు నేను తాటిపూడి కిందని నీరు కావాలని రైతులందరూ వచ్చారు, కమిషన్తో మాట్లాడాను. తాటిపూడి డెట్ షోరేట్కి వచ్చింది, విశాఖపట్నానికి నీరు కావాలి, నీరు కావాల్సి వచ్చినప్పుడు వచ్చి అదిగానే విశాఖపట్నం తాగునీరు ప్రమాదం అయిపోద్ది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వర్షపాతం వస్తుందో వాటిని కూడా చూసుకోవాలి. ఈ ఈ ఈ సెటప్లో ఈ డిస్కషన్లో జరుగుతుంటాయి. ఇప్పుడు అందులో అందులో అదే మీరు చెప్పేది, అందుకే దానికి అందుకే కారణాలు లేవు. ఆ కారణాలు ఓన్లీ అక్కడ ఉన్న లెవెల్స్ని వచ్చి చూసుకొని ఆ అవసరాలు చూసుకొని దానికి తగ్గట్లు అది చూస్తారు. ఏదైనా సరే మీరు చెప్పింది నా దాని దృష్టికి ఇప్పుడు వచ్చింది, నేను అయిన తర్వాత నేను రివ్యూ చేసి ఐ కమ్ బ్యాక్ టు యూ, మళ్ళీ మీకు చెప్తాను. అదే ఎక్సెస్ వాటర్ వాడడం వేరు, ఏదైతే ఆ లెవెల్స్ కంటే డౌన్ రోడ్ కిందకి వెళ్ళినప్పుడు తీయడానికి అవకాశం ఉండదు, తీస్తే ఆ ఆనకట్ట ప్రమాదం వస్తుంది, అక్కడ కిందనున్న నీటి సమస్యకి తాగునీరు సమస్యకి ఇబ్బంది వస్తుంది, రైతులకు ఇబ్బంది వస్తాయి ఫ్యూచర్. అందుకే మేబీ వదలొచ్చు, ఫ్లో వదలొచ్చు, నేను కాదని లేదు. ఇంకోటి ఆ కెనాల్ ద్వారా కెపాసిటీ ఉంటుంది, ఆ కెపాసిటీ మించిగానే ఫోర్స్ఫుల్ ఆ వెలసిటీ వస్తే ఆ కెనాల్ దెబ్బతినే ప్రమాదాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటారు. అవన్నీ కారణాలు వేరే లేవు, కారణాలు వేరే టెక్నికల్ కారణాలు ఏమున్నాయో నేను పరిస్థితి చెప్తాను మీకు. దాన్ని అవును, దాన్ని తొలగించాలని నోటీసులు చేశాం, దాన్ని మాకు కోర్టులకు వెళ్ళారు, కోర్టుల నుంచి వచ్చి వచ్చింది ఎనిమిది వచ్చాయి, వాటిని వచ్చి మళ్ళీ వాళ్ళకి నోటీస్ చేసి హీరింగ్ చేసి చేయమన్నారు, వాళ్ళకి హీరింగ్ కూడా చేస్తున్నాము, ఆ ప్రక్రియ కొనసాగుతుంది. బాబు వెనక ఉన్నారు మాట్లాడద్దు ఏంటి, మున్సిపల్ ఎలక్షన్లు అన్నితో పాటు పెట్టాలనేదే ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన, స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనేదే ఆయన తాలూకా తపన. కాబట్టి ముందుగా రూరల్ ఎలక్షన్ జరుగుతాయి, మండల జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతాయి, తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయి. హైకోర్టుని తాలూకా మీద అనుసరించే వారిని గౌరవించే ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఎవరో ఒకరిద్దరిలో మాట్లాడితే నేను చెప్తాను, ఆయన చెప్పిందా అవసరాన్ని బట్టి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే ముందు ప్రజల తాలకు వచ్చిన ఎన్నో ఎన్నికలు వచ్చాయి ఇప్పటికే. వార్డుల్లో నుంచి ఒక వార్డులో తక్కువ ఓట్లు ఉన్నాయి, ఒక వార్డులో ఎక్కువ ఓట్లు ఉన్నాయి, దాన్ని అంతటినీ కూడా రేషనలైజేషన్ చేయాలి. ఈ పరిధులు కూడా ఇక్కడ ఇక్కడ మా వార్డు ఉంటే దానికి ఒక 2-3 కిలోమీటర్లు అవతల వచ్చి దాని వార్డు ఇంకా ఆ వార్డు ఇంకా కంటిన్యూషన్ ఉంది, మధ్యలో ఇంకో వార్డు ఉంది, ఇలాంటివి కూడా వచ్చే కంటిన్యూటీ లేదు అనేవి కూడా ఆరోపణలు వచ్చాయి, అనేవి కూడా వచ్చే విజ్ఞప్తి వచ్చాయి. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వార్డుని డిలిమిటేషను దాంతోపాటు రేషనలైజేషను అన్నీ చేయాలనేది ఒక ఆలోచన ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రజల తాలూకా విన్నపాలతోనూ, ప్రజాపేదాలుగా తాలూకా ఆలోచనతోనూ, ఒక కామన్ తాలూకా కన్సర్న్తోనే ఆ కార్యక్రమం జరుగుతుంది, ప్రభుత్వం తీసుకుంటుంది.
ఆయన అడిగండి, నన్ను అడిగితే ఏం చెప్తాను? ఆయన అడిగండి, ఆయన అడిగిన గంట శ్రీనివాసులు అడిగండి, ఆ విషయం చెప్తాడు. ఆయన ఆయన డైరెక్ట్ కలిసేది ఈ ఊరోడే కదా, మీరు ఇల్లు ఆయన అడిగి చెప్తాడు. ఆయన అడిగినది మరి ఒక్కరే అడగండి, మనిషి ఒకటి తీసుకోండి, లేకపోతే పక్కనికి మీరు చెప్పండి, బాగుంటుంది. లేదా మీరు నేనే మాట్లాడుకుని ఉంటుంది అంటారా? ఏదమ్మా ఆఫరా? ఏంటిది ఆఫర్ ఏంటి? ఒకటి, నేను హైపోతికల్ క్వశ్చన్లకి ప్రశ్నలకి సమాధానం చెప్పలేను. లేదు, ఎవరు అడిగారు నేను సమాధానం చెప్పలేను. ఎవరు అన్నారని చెప్తే అప్పుడు దాని మీద నేను మెయిన్ రియాక్ట్ అవుతాను. ఎందుకంటే నేను వాస్తవానికి దగ్గరలో ఉన్న మనిషిని. నేను ఏదో లేని మీద చెప్పుకొని అవగాహనతో లేకుండా లోపంతో మాట్లాడితే, బాధ్యతగా మనిషిగా మాట్లాడితే తప్పవుద్ది. నా దృష్టిలో వచ్చి అంశాలు లేవు. ఈ దృష్టిలో ఉన్న వాళ్ళు వచ్చి మీరు ఎవరు అంటున్నారో వాళ్ళు అడగండి, వాళ్ళే చెప్తారు. ఆఫర్లు ఇవ్వడానికి లేకపోతే ఆర్డర్లు చేయడానికి ఇదేమి ఏదో రాజకీయ పార్టీ, ఇదేమి ఒక సంస్థ, పరివేద సంస్థ కాదు ఇది. లేకపోతే ఏ హోటల్లో కాదు ఆర్డర్ చేస్తే ఇడ్లీ తీసినా దోశ తీసినా అని చెప్పడానికి ఏంటి? లేకపోతే ఇంకోటి కాదు. కాబట్టి దయచేసి అలాంటి ప్రశ్నలు నన్ను మీరు అడగొద్దని నా కోరిక. ఏంటి ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే, ఈశ్వర్ టీవీ 5 చెప్తుంది ఏంటంటే, ఎప్పుడో శివరామకృష్ణ కమిటీ వచ్చి అక్కడ రాజధాని సురక్షితం కాదు ఆ ప్రాంతం అనేది చెప్పింది. ఇవాళ అది కనిపిస్తుంది. అది మీరు అది నిజమా, అది అది కనిపిస్తుందా లేదా అనేది మీకు ప్రశ్న. మీరే చెప్తున్నారు కదా కనిపిస్తుందని, అది సురక్షితం కాదని చెప్తున్నారు కదా. అదే చెప్తున్నాను కదా, మీరు మీరు చెప్తున్నారు కదా సురక్షితం కాదని, అది చెప్తున్నారు కదా. అందుకు దాని మీద మళ్ళీ చర్చించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే మా మేము వచ్చిన తర్వాత అన్ని చూసాము. మామూలు దగ్గర అయితే కన్స్ట్రక్షన్కి వచ్చి ఒక 1000 రూపాయలు, 1 లక్ష రూపాయలు అయితే అక్కడ వచ్చి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, ప్రజాధనం దుర్యోగం అవుతుంది. దాంతోపాటు ఇలాంటి వర్షాలు వచ్చేటప్పుడు వచ్చి ఆ ముంపు అయిపోయే ప్రాంతాలు ఉన్నాయి. ఆ ముంపు కోసం వచ్చి మళ్ళీ సపరేట్గా కాలువలు డ్యాములు కట్టుకోవాల్సిన, మళ్ళీ దాన్ని వాటర్ని వచ్చి పంపింగ్ చేసి దాన్ని ఎత్తిపోతు చేసి చేయవలసిన అవసరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని డిస్కషన్ జరుగుతుంది. త్వరలోనే మా విధానాన్ని కూడా ప్రకటిస్తాం. ఉంటే ఎందుకు కంటిన్యూ ఎందుకు ఉండవు, ఎందుకు అయిపోతే అన్నీ అన్నీ చెప్తాం, త్వరలో చెప్తాం అన్ని విషయాలు చెప్తాం. ఎవరు 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 అక్రమణమాలు ఉంటే అనుకుంటాయి. ఒకవేళ అధికార పార్టీలో నాయకులు ఏమైనా అక్రమణమాలు ఉంటే చెప్పండి, అవి కూడా చేస్తాం. మా దృష్టికి వస్తే తప్పకుండా చేస్తాము. లేదు మీ దృష్టికి వస్తే చెప్పండి, తప్పకుండా మిమ్మల్ని కూడా కాగితంతో కాన్ఫిడెన్స్తో తీసుకుని అవి కూడా చేస్తాము. టీడీపీ నాయకులు తాగేటని కాదు కదా, ఏంటుంది అది అక్రమ నిర్మాణం పెట్టుకోవడం టీడీపీ, అది దురదృష్టం, అది దురదృష్టం. అది ఇంకేదైనా మీ దృష్టికి వస్తే అవి కూడా చెప్పండి, అవి కూడా చూద్దాం, తప్పేం కాదు. అది ఎవరైనా ఒకటే, టీడీపీ అయినా ఒకటే, వైఎస్ఆర్సీపీ అయినా ఒకటే, లేదు బీజేపీ అయినా ఒకటే, ఎవరైనా ఒకటే ఉంటే మీరు కూడా చెప్పండి, తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. అంటే నువ్వు గత ప్రభుత్వంలో ఏం జరిగిందంటే ప్రభుత్వంలో ప్రజలు వచ్చి కొనుక్కోవడానికి ఇబ్బంది పడలే, కొనుక్కోవడానికి ఇబ్బంది పడలే ప్రజలు. దాని మీద జరుగుతూ అవినీతికి ఇబ్బంది పడ్డారు. ఏదైతే 4800 రూపాయలు ఉండి 4000 రూపాయలకి ఇస్తే ప్రజలకు ఇబ్బంది లేదు. దాని మీద అవినీతి చేయడం వల్ల ఈ 4000 10000 అయిపోయింది. ఆ 10000 రూపాయలు కొనుక్కోలేక ఇబ్బంది పడ్డారు ప్రజలు. ఈ దోపిడీని ఇబ్బంది పడ్డారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే మాకు ఓటేస్తారు. ఇవాళ కూడా 4500 ఉండేది, ఇది 10000 రూపాయలు కొనుక్కో పరిస్థితి వచ్చిందనుకోండి, మాకు కూడా ఇబ్బంది వస్తుంది. ఆ 10000 అవ్వకుండా ఏదైతే ప్రభుత్వం ప్రకటించిన రేటు ఉందో ఆ రేటుకే వాళ్ళకి అందే ఏర్పాటునే చేయాలనేదే దృఢ లక్ష్యంతో, దృఢ సంకల్పంతో మేమందరం ఉన్నాం.